అసత్య ప్రచారాలు బెట్టింగ్లతో కాంగ్రెస్ పార్టీ యువతను చెడగొడుతోందన్నారు. సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య వెంసూరు మండలంలోని పలు గ్రామాలలో సండ్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సండ్రతో పాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సండ్రకు గ్రామాల్లో ప్రజలు మేళతాళాలు కోలాటం నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలం విష ప్రచారం ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలం విష ప్రచారం బెట్టింగ్లు అయితే తన బలం గ్రామాల్లో చేసిన అభివృద్ధి అని తెలిపారు. ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా కూడా సత్తుపల్లిలో గెలిచేది తానేనని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారంలో అందరికీ దళిత బంధు అవలు చేస్తానని తెలియజేశారు. లేకపోతే మా అభ్యర్థి గెలుస్తాడు ఇంత బెట్టింగ్ ఉందని చెప్పి వాళ్ళు బెట్టింగ్ ను నమ్ముకున్నారు, మనం ప్రజలను నమ్ముకున్నాం. వాళ్ళు అబద్ధ ప్రచారాన్ని నమ్ముకున్నారు, మనం గ్రామస్థాయి యంత్రాంగాన్ని నమ్ముకున్నాం. వాళ్ళు చెప్పే చెడు మాటలు, మనం చెప్పే అభివృద్ధి మాటలు. ఇలా ప్రజలు అభివృద్ధి మాటలు నమ్ముతారు, గ్రామస్థాయిలో ఏ నాయకత్వం ఎవరికి పని చేస్తారో నమ్ముతారు, ఎవరికి ఎవరు అభివృద్ధి చేస్తారో నమ్ముతారు తప్ప ఈ గాలి మాటలన్న గాలి వస్తే ఎట్లా కొట్టకపోతాయో కాంగ్రెస్ చేసే అబద్ధ ప్రచారాలు కూడా అట్లనే కొట్టుకొని పోతాయి. ఇలా వాళ్ళ కుటుంబాలని ఆగం చేసి కొంతమంది ఏదో డబ్బులు పెట్టి ఎరేసి బెట్టింగ్స్ అనే ఒక సంస్కృతిని లేపితే రేపు వాళ్ళు జరిగేది ఎవరు కట్టిండో వాళ్ళ కుటుంబాలు ఆరిపోతాయి. దయచేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, బీరాపల్లిలో మండలంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే గ్రామాల్లో బీరాపల్లి మొదటి స్థానంలో ఉంది. వాళ్ళు ఆయన చేయట్లేదట, ఏం చేయట్లేదట అని అబద్ధ ప్రచారం. మేము ఎవ్వరి మాటలు నమ్మట్లే, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, ప్రజలను నమ్ముకున్నాం, ఈ గ్రామంలో మేము చేసిన అభివృద్ధిని నమ్ముకున్నాం. దయచేసి ప్రజలుగా ఇంకా వారం రోజుల పాటే ఎన్నికలు ఉన్నాయి, 6 రోజులు మాత్రం మీరు పనిచేయండి. వచ్చే 5 ఏళ్ళు ఒక